అధికారంలోకి రాకముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్ల సమస్య గుర్తింపుకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రచార జీబుజాత కావలికి చేరుకుంది. ఈ సందర్భంగా బ్రిడ్జి సెంటర్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కె నాగభూషణం, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణలు మాట్లాడారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నవరత్నాల పేరుతో ప్రజలకు ఎన్నో మేళ్లు చేస్తున్నట్లు చెబుతున్న వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ వర్కర్స్ కోసం ఒక రత్నమైన అమలు చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏటీఎం నాగరాజు, గోపి, ప్రజా నాట్య మండలి కళాకారులు కృష్ణవేణి, పుల్లయ్య, రామాంజనేయులు, పెంచలయ్య, మోహన్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మే 31వ తేదీ హిందూపురంలో ప్రారంభమైన ఈ జాత ఈ రోజు ఇక్కడికి కావలి పట్టణానికి చేరుకోవడం జరిగింది. కావలి పట్టణంలో నుంచి ఈ నెల 9-8వ తేదీ వరకు విజయవాడ వరకు యాత్ర సాగుతుంది. 123 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, పాలక కార్మికుల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం రాబోయే అప్పటి వరకు గవర్నమెంట్ స్పందించకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే ఉద్యమానికి ఈ జాత ప్రారంభమని ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ జాతలో నాతో పాటు 10 రోజుల నుంచి తన కుటుంబాలకు దూరంగా ఉన్నటువంటి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె నాగభూషణం గారు, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర గారు, నెల్లూరు జిల్లా కార్యదర్శి కె పెంచలయ్య కెపి గారు మరియు మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏటీఎం నాగరాజు గారు, గోపి గారు, స్థానిక మున్సిపల్ యూనియన్ నాయకులు, సోదరు సోదరులారా, ఈ యాత్రకు సహకరిస్తున్నటువంటి మీడియా వారికి, పాత్రికేయులకు, పట్టణ ప్రజానికి, పోలీసు వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 2019 కరోనాలో కష్టపడి పనిచేసి మాస్కులు లేకోకుండా, చేతి గౌజులు లేకోకుండా, చెప్పులు లేక కాళ్ళకు చెప్పులు లేకోకుండా కరోనాకు ప్రాణాలు తెగించి దుమ్ము ధూళి నీచాతి నీచమైన పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కరించడంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కొద్ది రోజులాగండి, వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం పూర్తి ఎత్తేసి ఎక్కువ మందిని లాగేస్తాం, అందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమానం వేతనం ఇవ్వండి అనేసి, అదే విధంగా అందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించాలనేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. హిందూపురంలో ఉన్నటువంటి జీపు జాత ప్రారంభమైన 31వ తారీఖున ఈ రోజు మన కావలి పట్టణం చేరుకోవడం జరిగింది. ప్రధాన గారి ఈ జగనన్న మున్సిపల్ కార్మికులు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు పరిష్కారం చేయమని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మున్సిపల్ కార్మికులకి ఈ రోజు మనం తీసుకెళ్తా ఉన్నాం. అనేక మున్సిపాలిటీల్లో కార్మిక సమస్య అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా దాదాపు 76 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినా ఇప్పటికీ కూడా మున్సిపల్ కార్మికులకు స్వతంత్రం రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మున్సిపల్ పట్టణంలో పనిచేస్తున్న కార్మికులకి ఈ రోజు 10 గంటలు లేవు. ఈ రోజు అధికారులు కూడా, పాలక వర్గాలు కూడా ఇప్పటికీ కూడా కార్మికులని ఒరే వసే గిసే అనే పద్ధతిలో ఈరోజు మాట్లాడే పద్ధతి ఈ రోజు నేటికి కూడా ఈ రోజు అవలంబిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చైతన్యం చేస్తున్నాం. అదేవిధంగా పాలక వర్గాలను హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే నేటికి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల పైగా అవుతున్నా నేటికి వాళ్ళ సమస్యలు ఈ రోజు ఒక సమస్య కూడా పరిష్కారం కానటువంటి సమస్య ఈ రోజు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం, ఈ రోజు జీవో ఇచ్చేది నువ్వే కాబట్టి ఆ చట్టం అనుగుణంగా కార్మికులు వేతనం ఇవ్వాల్సి ఉండగా నేటికి కూడా వారికి అన్స్కిల్డ్ వేతనం ఇస్తుంది. ఏ మాత్రం కూడా ఈ రోజు నీకు ఈ మున్సిపల్ కార్మికులు చిత్తశుద్ధి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఆప్కాస్ అనేవిగా నిప్పటి కుంభట్లోకి ఈ రోజు నెట్టేయడం జరిగింది. ఆప్కాస్ ఈ రోజు ఆప్కాస్ వేయడం వల్ల ఈ రోజు కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఎందుకంటే ఈ రోజు ఆప్కాస్ ఈ రోజు మున్సిపాలిటీకి కార్మికులు పనిచేయడం వల్ల ఈ మున్సిపాలిటీ జీతం ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఆప్కాస్ ద్వారా జీతం ఇచ్చే క్రమంలో
పిఎఫ్ఈఎస్ఏ డిడక్షన్ అవుతుంది. పిఎఫ్ఈఎస్ఏ డిడక్షన్ అయినా ఈరోజు వాళ్ళకి ఈ మున్సిపల్ కార్మికులందరికీ కూడా పిఎఫ్ వర్తించదు. ఈఎస్ఐ ద్వారా వైద్యం అందదు. ఈఎస్ఐ ద్వారా ఒక్క రూపాయి వైద్యం నుండి దాదాపు 20-30 లక్షల వరకు ఈరోజు వైద్య సదుపాయం ఉంది. అయితే నేటికి కూడా మున్సిపల్ కార్మికులకు వైద్య సదుపాయం అనేది లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిస్తున్నాం, 123 మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరి సమస్యలు అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేసి 8వ కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేకన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల. డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.